ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఆన్లైన్ లో మొత్తం ఒకటే హాట్ టాపిక్ గా మారింది ఎక్కడ చూసినా అదే డిస్కషన్ నడుస్తూ ఉంది ప్రతి వెబ్సైట్ లో ప్రతి బ్లాగ్ లో ఇదే డిస్కషన్ నడుస్తుంది మన ఈమెయిల్స్ అయితే బ్లాక్ అయ్యాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే నడుస్తుంది దాని గురించి మనం ఈ వీడియో గురించి మాట్లాడుకోబోతున్నాము ఒకసారి మీరు గూగుల్లో మీ మెయిల్ ఐడి బ్లాక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే అసలు ఈ న్యూస్ నిజమా కాదా తెలుసుకోవాలంటే ఒకసారి గూగుల్లో మీరు సెర్చ్ చేయండి 700 మిలియన్ ఈమెయిల్స్ హ్యాక్డ్ అని చెప్పేసి ఒకసారి మీరు టైప్ చేయండి టైప్ చేస్తే మీకు అక్కడ తెలిసిపోద్ది ప్రతి వెబ్సైట్లో ఇప్పుడు అదే హాట్ టాపిక్గా ఉంది ఇక్కడ మీరు చూసుకోండి ప్రతి వెబ్సైట్ దాని గురించే డిస్కషన్ జరుగుతూ ఉంది ఇక్కడ నేను అన్ని వెబ్సైట్లో మ్యాటర్ అయితే చదివాను చదివే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను మనకి మొత్తం ఎన్ని మెయిల్స్ హ్యాక్ అయ్యాయి అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక మనం ఒక వెబ్సైట్లో చేసిన రిపోర్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకి మన మెయిల్ ఐడి ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్కలాగా వాడుతూ ఉంటాం కదా ప్రతి వెబ్సైట్లో అదే మెయిల్ ఐడి వాడుతూ ఉంటాం అదే పాస్వర్డ్ వాడుతూ ఉంటాం కదా సో అలా వాడిన అన్ని వేరు వేరు మెయిల్ ఐడీస్ చూసుకుంటే యూనిక్ మెయిల్ ఐడీస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఇక్కడ చూడండి మీరు ఎన్నిట్లో అయినా వాడుకోండి కాకపోతే అవన్నీ వేరు వేరు మెయిల్ ఐడీస్ కలిపితేనే మనకి ఇంత అమౌంట్ అనేది హ్యాక్ అవ్వడం జరిగింది మ్యాక్సిమం 70 కోట్ల వరకు రీచ్ అయింది మన మెయిల్స్ అయితే హ్యాక్ అయ్యాయని చెప్పేసి చెప్తున్నారు దీన్ని మీరు కావాలంటే దీంట్లో కూడా చూసుకోవచ్చు ఒక ఫైల్ అయితే దీనికోసం చేశారు Counter1 అని చెప్పేసి Counter1 అనేది ఒక ఫోల్డర్ నేమ్ అది ఆ ఫోల్డర్ పేరు మీరు సెర్చ్ చేసినా కూడా దాంట్లో కూడా మీకు తెలుస్తుంది ఇక మీరు చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ ఇదంతా కలిపి ఒక వెబ్సైట్లో అప్లోడ్ అయిపోయింది ఫౌండ్ ద ఈమెయిల్స్ అండ్ పాస్వర్డ్స్ ఇన్ ఫైల్స్ దట్ వర్ అప్లోడెడ్ ఇన్ మెగా అని చెప్పేసి ఇది ఫైల్ షేరింగ్ వెబ్సైట్ ఇది ఈ వెబ్సైట్లో అప్లోడ్ అయిందట ఈ ఫైల్ అనేది ఆ ఫైల్ మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే 87 GB వరకు ఉంటుందంట అంటే అన్ని మెయిల్ ఐడీస్ అనేవి హ్యాక్ అవ్వడం జరిగింది అలాగే మీరు మీ మెయిల్ ఐడి బ్లాక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో ఐ హ్యావ్ బిన్ ప్యూన్డ్ అని చెప్పేసి టైప్ చేయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐ హ్యావ్ బిన్ ప్యూన్డ్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది మీకు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్ అక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు ఇది మనకి సెక్యూరిటీ అడుగుతుంది సెక్యూరిటీ ఇచ్చేయండి మీరు సైట్లో మొబైల్లో అయినా చేసుకోవచ్చు నేను సిస్టంలో చూపిస్తున్నాను మీకు సో ఓపెన్ అయ్యాక మనకి ఇలా హ్యావ్ ఐ బీన్ ప్యూన్ అని చెప్పేసి ఒక స్క్రీన్ అయితే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఇక్కడ మీరు మెయిల్ ఐడి టైప్ చేసేయండి నేను నా మెయిల్ ఐడి ఇస్తున్నాను మీరు మీ మెయిల్ ఐడి ఇచ్చి ట్రై చేయండి ఒకసారి మీ మెయిల్ ఐడి బ్లాక్ అయిందా లేదా హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చేసాను నేను ఇక్కడ ప్యూన్ అనే బటన్ క్లిక్ చేయాలి ప్యూన్ అనే బటన్ క్లిక్ చేశాక మనకు టైం తీసుకుంటుంది టైం తీసుకున్నాక ఇక్కడ గుడ్ న్యూస్ అని చెప్పేసి వచ్చింది కదా నో ప్యూనేజ్ ఫౌండ్ అని చెప్పి వచ్చింది కదా ఇలా వస్తే మన మెయిల్ ఐడి సేఫ్గా ఉన్నట్టు మన మెయిల్ ఐడి హ్యాక్ కాలేదన్నట్టు సో అక్కడ డేంజర్ కానీ యువర్ మెయిల్ ఐడి హ్యాక్డ్ కానీ ఏదైనా వస్తే మన మెయిల్ ఐడి హ్యాక్ అయినట్టు మీకు కనుక అలా వచ్చిందనుకోండి మీరు అర్జెంటుగా మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోండి అలాగే ఆ మెయిల్ ఐడితో ఎక్కడెక్కడ మీరు లాగిన్ అయ్యారో అవన్నిటి మెయిల్ ఐడి పాస్వర్డ్స్ అయితే మార్చుకోండి గుడ్ న్యూస్ అని వస్తే మీకు డౌట్ ఉంటే మీరు అప్పుడు కూడా మీరు మార్చుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అలాగే వదిలేయచ్చు దాన్ని ఏం ప్రాబ్లం అయితే లేదు సో ఇది నేను పూర్తిగా ఎంక్వైరీ చేసి అన్నీ స్టడీ చేసి వెబ్సైట్లో చెప్తున్న న్యూస్ ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు మనకు చాలా ఆధారాలు అయితే ఉన్నాయి ఇలా హ్యాక్ అయిందని మీరు ఒకసారి సైట్లో కొట్టి చూసుకోండి గూగుల్లో కొట్టి మీకే తెలుస్తుంది ప్రతి సైట్లో అలాగే ఉంది ఇది ఇంకొక బ్లాగ్ ఇది దీంట్లో కూడా సేమ్ మనకి అదే న్యూస్ చెక్కర్లు కొడుతుంది ఇప్పుడు సో మన ఫ్యామిలీస్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ మెయిల్ ఐడి కూడా బ్లాక్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు డేంజర్లో పడతారు సో ఇది అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి ఈ వీడియోని అలాగే లైక్ చేయండి మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీకు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దిస్ ఇస్ యువర్ మహేష్ ఫర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నౌ